ఇప్పుడు మనకి ఒక వాల్యూ 2 మైనస్ 2 కామా 3 ఒకటి అని 1 కామా 2 ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనం దేన్ని హెచ్ కామా కే అని, ఇప్పుడు దీన్ని హెచ్ కామా కే మన ఎక్స్ డాష్ వై డాష్ కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కామా 3 అండ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 1 కామా 2. ఎక్స్ డాష్ వై డాష్ కనుక్కోమన్నారు. మనకు తెలుసు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ వై. ఇప్పుడు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే ఎంత, ఇక్కడ మనకి హెచ్కే, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 మైనస్ ఎక్స్ అంటే ఎంత 1, మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3. వై డాష్ కనుక్కోవాలి, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే, కే అంటే ఎంత 3, 3 మైనస్ వై, వై అంటే 2. వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 2 1. సేమ్ ప్రాబ్లం ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 కామా 3. హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్స్ టు 1 కామా 2. ఇప్పుడు ఎక్స్ కామా వైని కనుక్కోమని చెప్పారు. ఎక్స్ డాష్ ఫార్ములా ఏంటి, హెచ్ ప్లస్ ఎక్స్, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ వై. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే ఎంత 1 ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్వై కనుక్కోమన్నారు, కాబట్టి ఎక్స్వై ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఎక్స్ డాష్ కే ప్లస్ వై డాష్. ఎక్స్ డాష్ అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు 3, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 3, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఎంత 2 ప్లస్ వై డాష్ అంటే 3, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 5. సేమ్